శ్రీ మాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః రణో ఆచర్శ్వరణ ఆచర్శ్వరణ ఆచర్శ్వరణ. ద్వాదశ రాశిలో కర్కట రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కర్కట రాశి వారికి రాశాధిపతి బాగున్నాడు, తర్వాత రాశికి సంబంధించిన సప్తంలో లగ్నంలో శుక్రుడు కూర్చుంది, కాబట్టి లవ్ అఫేర్స్ బాగుండే అవకాశం ఉంది. మీకు తెలియకుండానే వేరే వ్యక్తిని ప్రేమించడం, వేరే వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల సఖ్యత బాగుండే అవకాశం కలిగి ఉంటారు, భార్యాభర్తల మధ్య అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఏరు సంబంధించినంత వరకు కూడా కొత్తగా ప్రయత్నాలు కానీ కొత్త విషయాలు కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేసుకున్నా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వివాహపరంగా మంచి అనుకూలంగా ఉండే అవకాశం, భార్యస్థానం నుంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. నీచ కుజుడు ఉన్నాడు కాబట్టి అనవసరమైన కోపతాపాలతో మీరు అనవసరమైన ఇబ్బందులు పడే అవకాశం కలిగి ఉంటారంటే, ఏదో సమస్య వచ్చినా ఆ సమస్య కన్నా కూడా ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా డిస్టర్బెన్స్ అవ్వడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. దీనివల్ల కొంత అనవసరమైన ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారని. ఈ రాశి వారికి మెయిన్గా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నదే, చిన్న విషయాన్ని పెద్ద విషయానికి ఎక్కువగా నెగిటివ్ ఆలోచించడం, నెగిటివ్గా ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. తర్వాత చతుర్థాధిపతిలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రతి విషయానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. తర్వాత చతుర్థంలో దశమలో శని ఉన్నాడు కాబట్టి శని దశమాధిపతికి యోగకారకుడైన సిచ్యువేషన్లో లేడు కాబట్టి కొంత అనవసరమైన తలకానిప్పులు, అనవసరమైన డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీకు ప్రాణమిత్రులుగా ఉండేవాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీ మూలకంగా అంటే పురుషులకైతే పురుషులు, స్త్రీలకైతే స్త్రీల మూలకంగా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ఆ ఇబ్బందుల నుంచి తొలగిపోవడానికి ప్రయత్నించండి, కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగిస్తారు మెయిన్ ఈ రాశి వారికి. తర్వాత భార్యాభర్తలతో విహారయాత్రలు ఎక్కువ ఉంటాయి, అంటే కొత్తగా విహారయాత్రలు కానీ కొంత దూరం వెళ్ళడం కానీ ఇలాంటి విషయాలు కొంత అనుకూలంగా ఉండడానికి, కొంత సక్సెస్ అవ్వడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత బెటర్మెంట్ అయితే రాశి వారికి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి రాశి వారికి ఆ విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా బాగుండే అవకాశం ఉంది. సంతానపరంగా కూడా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి, అంటే చిన్న విషయాలు కూడా క్లారిటీ ఇవ్వడానికి, కొంత ఇబ్బంది తగిలిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.